రవి కుమార్ గారు డైరెక్ట్ చేసినటువంటి రోజ్ గార్డెన్ సినిమా. ఆ సినిమాలో 4 సాంగ్స్ నేను చూడటం జరిగింది. ఆ సాంగ్స్ మ్యూజికల్గానే బాగున్నాయి, పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఆ సాంగ్స్లో యాక్ట్ చేసినటువంటి హీరో హీరోయిన్లు కూడా చాలా బాగున్నారు. మరి హీరో కొత్తాడు, హీరోయిన్ కూడా కొత్తది. అయినా సరే ఎక్కడ కూడా కొత్తదనం అనేటువంటి కనపడలేదు. తర్వాత కాశ్మీర్లో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ సీన్స్ అన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. కాశ్మీర్కి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఉన్నాయి. కథ కూడా కాశ్మీర్లో ఉండేటువంటి ఒక యువతికి సంబంధించినటువంటి లవ్ స్టోరీ అని చెప్పారు నాకు డైరెక్టర్ గారు. ఆ లవ్ స్టోరీ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక యువతికి సంబంధించినటువంటి స్టోరీ అవ్వటం వల్ల చాలా చక్కగా కుదిరిందని చెప్తున్నారు అనుకుంటున్నాం. అది ఏదో కొత్త డైరెక్టర్ తీసినట్టు కొత్తగా అనుభవం. ఆయన నిజంగా సినిమా తీసే అనుభవం మొదటిదైన డైరెక్టర్ గారికి సినిమా ఇండస్ట్రీలో మొత్తం అనుభవం చాలా పెద్దది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన బొంబాయిలో ఉంటూ హైదరాబాద్లో కానీ మద్రాసులో కానీ ఉండేటువంటి తెలుగు ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా క్లోజ్గా ఉంటూ అనేకమైనటువంటి సినిమాలకు సంబంధించి ఆయన సహకారాన్ని అందించడం అనేటువంటి అందరికీ కూడా తెలిసిన విషయం. ఆయన మొదటిసారిగా ఈ సినిమాని చక్కగా తీసినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది.